కనికరించు దైవమా శ్వాసగా మారిన నా ప్రాణమా కనికరించు దైవమా శ్వాసగా మారిన నా ప్రాణమా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా ఎదలో అలజడులు కెరటాలై ఎగిసిన కన్నీరు సంద్రమై ఉప్పొంగిన ఎదలో అలజడులు కెరటాలై ఎగిసిన కన్నీరు సంద్రమై ఉప్పొంగిన నీ మీద నమ్మకం నన్ను నడుపుచున్నది ఆశే ముందుకు పొమ్మంటున్నది నీ మీద నమ్మకం నన్ను నడుపుచున్నది ఆశే ముందుకు పొమ్మంటున్నది యేసయ్యా 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 నీ కృప చాలయ్యా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా రఘునందు ప్రేమైన దేవుని బిడ్డలారా మరొకసారి మీకందరికీ మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ప్రిలారా, దేవుని కృప మన వెన్నంటే ఉంటుంది. దేవుడు మనల్ని తన కాపుదలనిచ్చి సంరక్షిస్తూ ఉంటున్నాడు. ప్రస్తుత పరిస్థితులలో మరింతగా ఆయన నీ పట్ల జాగ్రత్త వహించిన వాడై నిన్ను భద్రపరుస్తూ ఉంటున్నాడు. మరి నీవు ఆయన నీ పట్ల చూపుతూ ఉంటున్నా కాపుదలను బట్టి, భద్రతను బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి, ఆయన నిన్ను సంరక్షిస్తూ ఉంటున్న విధానాన్ని బట్టి, నిన్ను పోషిస్తూ ఉంటున్న పరిస్థితులన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాడవగా ఉంటున్నావు. ప్రియులారా, ప్రపంచమంతా తెగులు తెగులు తెగులు. కరోనా పాండమిక్తో ఒక రకమైన భయంకరమైన పరిస్థితులలో ఉంటూ ఉంటున్న ఈ స్థితిలో దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండ గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుతాను, గమనించండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. శ్రద్ధగా వింటున్నారా? శ్రద్ధగా వినండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానీయను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆ మాటను అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. తలలో ఉంచుదా.
గొప్పదేవ మీకు వందనాలు స్తోత్రాలయ్యా. నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే అన్న తండ్రి మాటతో ప్రభువా మమ్మల్ని మీరు ధైర్యపరుస్తున్నందుకై స్తోత్రాలు. అలనాడు ఇజ్రాయేల్ సమాజం తండ్రి అదిగో వారు మొరపెట్టగా ప్రార్థన చేయగా ఫరో సైన్యానికి ఫరో జనాంగానికి ఐగుప్తీయులకు మీరు ఎట్టి శ్రమలను తండ్రి ప్రభువా మీరు పంపించారో తండ్రి ఎట్టి శ్రమల ద్వారా నీ బిడ్డలను మీరు సంరక్షించి అదిగో తండ్రి ఐగుప్తు నుంచి మీరు విడిపించి విడుదల చేసి విమోచించి కనాను వైపుకు తండ్రి మీరు బిడ్డలను నడిపించారు. అయ్యా నీ వాక్యంలో చదువుకున్న ఇలేఖన భాగం ద్వారా ఇప్పుడుంటున్న పరిస్థితులకు సరిపోయిన రీతిలో మమ్మల్ని దర్శించమని మీ వాక్యముతో మమ్మల్ని తడిపి అయ్యా మీ వాక్యపు వెలుగులో మా బ్రతుకులు మేము పరిశీలన చేసుకుని ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని దీనుడైన నన్ను ఈ పరిచర్యకు ఎన్నిక చేసుకుని ఎంపిక చేసుకుని ఈ రీతిగా అనదినము తండ్రి నీ బిడ్డలను ప్రోత్సహించుటకు నీ బిడ్డలకు నీ సత్యాలు అందించుటకు చేతకాని వాళ్ళనైన నన్ను నీ పరిచర్యలో ఉపయోగించుకుంటున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నానయ్యా. ఈ జీసస్ క్రైస్ట్ ప్రయోసెల్స్ పరిచర్యను మీరు ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రాలు. అనేక మంది వీక్షకులను మీరు దయచేస్తున్నందుకై స్తోత్రాలు. ప్రార్థన ద్వారా అనేకులను మేము కలుసుకునేలాగున అనేకుల పక్షంగా ప్రార్థించలాగున మీరు చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమేనా ఈ లోకంలో మేము తండ్రి ఏ పార్టీ వారం, ధూళి లాంటి వారం, గడ్డి పువ్వు లాంటి వారం, ఆవిరి వంటి వారం తండ్రి, నీటి బుడగ లాంటి మా బ్రతుకు ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. అయినా మీ కృపతో తండ్రి మీ పరిచర్యలో ఆయా రీతులుగా మమ్మల్ని వాడుకుంటున్నందుకై స్తోత్రాలు తండ్రి. ఈ టీవీ ముందు ఎంతోమంది బిడ్డలు కూర్చుని ఉన్నారయ్యా. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మహాపట్టణంలో తండ్రి ఈ పరిచర్య అయ్యా తండ్రి అంతకంతకు మీరు విస్తరింప చేస్తున్నందుకై స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క టీవీ మాధ్యమం ద్వారా ప్రతి గృహానికి నీ వాక్యాన్ని తండ్రి చేరవేసి అయ్యా తండ్రి ఈ మాధ్యమాన్ని మీరు కలుగజేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కొంతమంది బిడ్డలు మీకు లోబడుతున్నారు, కొంతమంది బిడ్డలు ఇంకా తమ హృదయాన్ని కఠినం చేసుకుని మీ సన్నిధికి రానొల్లని ప్రజలుగా ఉంటున్నారు తండ్రి. ఓ ప్రభువా ప్రతి బిడ్డ, వాక్యము విన్న ప్రతి బిడ్డ, క్రైస్తవుడిగా జన్మించిన ప్రతి బిడ్డ అయా క్రీస్తు చెంతకు వచ్చినట్లుగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నానా ఈ పరిచర్య ద్వారా అనేకులకు తండ్రి ప్రభువా యేసు క్రీస్తు ప్రభువుని మేము పరిచయం చేస్తూ ఉంటుండగా ఇదిగో తండ్రి అనేక రీతిలుగా ఈ పరిచర్యకు సహాయం చేస్తూ ఉంటున్నా అయా తండ్రి ప్రభువా. ఆ యొక్క దీనహస్తాలను మీరు బలపరుస్తున్నందుకై స్తోత్రాలు. వారిని అంతకంతకు మీరు ఆశీర్వదించండి నాన్న, మీరు బలపరచండి ప్రభువా, మీరు కృప చేయించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ఈ సమయంలో ప్రత్యేకంగా ఇదిగో తండ్రి అయ్యా ఈ యొక్క కరోనా వ్యాధి వివిధ దేశాలలో వ్యాపించి తండ్రి మా యొక్క దేశము, మా రాష్ట్రము, మా ప్రాంతంలోనికి వచ్చి ఉంటుండగా ఇదిగో తండ్రి కొంతమంది ప్రియులు ప్రార్థనా సహాయం కోరి ఉంటున్నారు. వారి చుట్టుపక్కల కొంతమందిని ఇదిగో తండ్రి కరోనా వ్యాధి సోకింది అని, క్వారంటైన్కి తీసుకుని వెళ్ళారు అని, మా కొరకు ప్రార్థన చేయండి అని కొంతమంది తండ్రి ప్రభు ప్రియులు ప్రార్థన సహాయం అడిగి ఉంటుండగా ఇదిగో తండ్రి మేమందరము చేరి అట్టి ప్రియుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా. మీ కాపుదలు ఇవ్వండి నాన్న. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని సంరక్షించును, వారిని రక్షించును అన్న మాట ప్రకారం ఇదిగో తండ్రి నీ బిడ్డల ఇంటి చుట్టూ మీ కంచి వేయండి ప్రభువా. మీ కాపుదలు ఇవ్వండి, భద్రత ఇవ్వండి, మీ దూతల కావాలి, దూతల సంచారం ఉంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. కొంతమంది మా ప్రియులకు అయా తండ్రి అయా ప్రభువా కరోనా పాజిటివ్ అని వచ్చింది తండ్రి. విజయవాడ పట్టణంలో మాకు తెలిసిన తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు కొన్నిటి
అయ్యా తండ్రి ప్రార్థనా సహాయం కోరి ఉంటున్నారు. ఆ దీన కుటుంబాల పక్షంగా మీ సన్నిధికి వస్తూ ఉంటున్నా, ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా తండ్రి. మీరే ప్రభువా తండ్రి, ఓ ప్రభువా, యొక్క 14-28 డేస్ తండ్రి ఆ బిడ్డలను మీరు కాపాడండి, సంరక్షించండి తండ్రి. ఓ ప్రభువా, వ్యాధి ఆ యొక్క వైరస్ వారిని ఏమీ చేయకుండా విజయోత్సవంతో తండ్రి వారు మరలా మీ సన్నిధిలో తండ్రి ప్రభువా చేరి కుటుంబాలతో కలిసి ఆనందించినట్లుగా తండ్రి ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా. నిజమే నాన్న, కొన్నిసార్లు మాకేమీ తోచదు, మాకేమీ అర్థం కాదు. కొంతమంది ప్రియులు అప్పుల బాధలలో ఉన్నారు తండ్రి, వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అయ్యా తండ్రి ప్రభు. ఎంత కట్టినా తీరటలేదు అని అయ్యా తండ్రి ప్రభు, అదిగో మీరే గొప్ప అద్భుత కార్యం చేయండి అయ్యా తండ్రి. మీరు విడుదల దయచేయండి. కొంతమంది ఓ ప్రభు, అదిగో తండ్రి జీతాలు రాక తండ్రి ప్రభు, అదిగో తండ్రి ప్రతిదినం తండ్రి వ్యాపారం సాగక దినసరి కూలీలుగా ఉంటున్న బీదలైన బిడ్డలు ఉంటున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరే సహాయం చేయండి, మీరే మార్గాలు తెరవండి ప్రభు. అలాగే తండ్రి దీనదాసులు అనేక మంది తండ్రి ప్రభు, ఇదిగో యొక్క మీటింగులు తండ్రి జరగక, కూడికలు తండ్రి ప్రభు మరి జరగక ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు నాన్న తండ్రి. మీరే ఆదుకోండి అయ్యా, మీరే సహాయం చేయండి. అనేక మంది సేవకులు ఉంటున్నారు, ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు, సహాయం చేయండి తండ్రి. ఈ దీనుల ప్రార్థన మీరు వింటున్నందుకే స్తోత్రాలు ప్రభు. మీరే కృప చేయించమని, మీరే ఆదుకోమని ఈ యొక్క ఆ మాటలు ఎవరైతే తండ్రి వింటున్నారో తండ్రి, ఈ ప్రోగ్రాం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరినీ తండ్రి ప్రభు మీరు దర్శించండి, భద్రపరచండి నాన్న, కాపుదలివ్వండి. ఏ అపాయము తండ్రి నీ గుడారము సమీపించదు అని, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని మీరిచ్చిన మాట బిడ్డలు పుచ్చుకున్నట్లుగా తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటున్నా. మీరే సహాయం చేయమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు దయచేసి తెలియచేయండి. ఒక ఎస్ఎంఎస్ ద్వారా లేక ఒక వాట్సాప్ ద్వారా వివరాలు తెలియచేయండి. ఖచ్చితంగా తండ్రి మరి దేవుడు మన పక్షంగా తండ్రి మన పక్షంగా గొప్ప కార్యాలు చేయనట్లుగా కలిసి ప్రార్థన చేద్దాం. ఈ దినం మనము ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుడు ఇదిగో ఐగుప్తీయులకు కొన్ని తెగుళ్ళు కలుగచేశాడు. మనందరికీ సుపరిచితమే, తెలిసినవే. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు. దేవుడు అంటాడు, ఇదిగో వారికి 10 తెగుళ్ళు కలుగు చేశాను, వారి నుంచి మిమ్మల్ని ఏ రీతిగా తప్పించి విడుదల చేశానో మీరు ఎరుగుదురు. వారి తెగుళ్ళు మీ మీదకి రాకుండా ఉండాలి అంటే దెర్ ఇస్ ఏ కండిషన్, మీరు కొన్ని పనులు చేయాలి. తెగుళ్ళు నీ ఇంటి మీదకి రాకుండా ఉండాలంటే కొన్ని పనులు నీవు చేయాలి. తెగులు ఆ నీకు సమీపించకూడదు, నీ గుడారాన్ని తాకకూడదు అంటే కొన్ని పనులు చేయాలి. ఇట్ ఈస్ అ కండిషన్, నీ దగ్గరికి రాదు అది. రాకుండా ఉండాలి అంటే ఇవో ఈ పనులు చేయాలి. చూడండి, దేవుడు కూడా కండిషన్స్ పెడతాడు ప్రియులారా. నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ, నీ ఇష్టానుసారంగా వివిధ కార్యకలాపాలలో నీవు పాలుగుంపులు పొందుతూ, ఆ దేవుడు నన్ను కాపాడాలి, నన్ను భద్రపరచాలి, నన్ను సంరక్షించాలి, నా మీదకి ఏ కీడు రాకూడదు, నా కుటుంబం మీదకి ఏ తెగులు రాకూడదు అని అంటే కొన్నిసార్లు వీలు పడదు. దేర్ ఇస్ ఎ కండిషన్, దేవుడు నిన్ను కాపాడాలి అంటే, భద్రపరచాలి అంటే, ఆయన కాపుదల క్రింద నీవు ఉండాలి అంటే దెర్ ఇస్ ఎ కండిషన్. ఐగుప్తుల మీదకి దేవుడు పంపించిన 10 తెగుళ్ళు మనకు తెలుసు కదా. మొదటి తెగులు ఏంటి? ఆ ఏటి నీళ్ళన్నయు రక్తముగా మార్చబడను, బ్లడ్. ఎర్గమకాండం 7:14-25 వరకు ఆ మాటలు మనకి కనపడతాయి. రెండవ తెగులు కప్పలు, ఎక్కడ చూసినా ఇళ్లలోకి,
నిర్గమకాండం 8వ అధ్యాయం 1-15 మూడవది ఫేలు. ఒక ధూళిని దేవుడు అలా పుట్టించగా అబ్బో ఫేలు కిక్కొట్ట. నాలుగవది ఈగల గుంపు ఫ్లైస్. నిర్గమకాండం 8వ అధ్యాయం 20-32. ఐదవది ఆ జంతువుల మీదకి భయంకరమైన తెగులు. 9వ అధ్యాయం 1-7, డిసీజ్ ఆన్ బీస్. ఆరవది ఆ బాయిల్స్ అన్ మ్యాన్ అండ్ బీస్, పొక్కు పొక్కు దొద్దర్లు ఆ జంతువుల మీద మనుషుల మీద కూడా. ఏడవదిగా మనం కనుక గమనించినట్లయితే వడగండ్లు, పిడుగులు, ఉరుములు. 9వ అధ్యాయం 13-35. ఎనిమిదవదిగా మనం గమనించినట్లయితే మిడతలు. 10వ అధ్యాయం 1-20. ఇటీవల కాలంలో మీరు చూస్తుంటారు కదా మిడతల దండు అని. 9వదిగా ఆ తడవు వాడునంతగా చీకటి. నిర్గమకాండం 10వ అధ్యాయం 21-29. మొదటిది రక్తం, రెండవది కప్పలు, మూడవది పేలు, నాలుగవది ఈగల గుంపు, ఐదవది జంతువుల మీదకు భయంకరమైన తెగులు, ఆరవది పొక్కులు దద్దుర్లు, ఏడవది వడగండ్లు, పిడుగులు, ఉరుములు, ఎనిమిదవది మిడతలు, 9వది చీకటి, ఆఖరిది ఆ ప్రతి తొలిచూలు జంతువులలోనూ తొలి పిల్లలు. జ్యేష్ఠులు ఐగుప్తుల సంతానం హతమవ్వటం, చంపివేయబడటం. ఐగుప్తులకు దేవుడు తెగుళ్ళను తీసుకుని వచ్చాడు. ఎందుకు? దేవుని పిల్లలను పోనీయనందుకు, దేవుని మాటకు లొంగనందుకు, హృదయాన్ని కఠినం చేసుకున్నందుకు, హృదయ కాఠిన్యాన్ని బట్టి. ప్రియులారా, దేవుని సేవకు అడ్డు తగలకండి, దేవుని బిడ్డలకు అడ్డు తగలకండి, దేవుని పరిచర్యకు అడ్డు తగలకండి. చాలాసార్లు దేవుని పరిచర్య సాఫీగా సాగకుండా కొన్నిసార్లు మనం అడ్డు తగులుతూ ఉంటాం. దేవుని పని జరగకుండా మనము ఆపుతూ ఉంటాం. కొన్నిసార్లు మన హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉంటాం. ఎన్నిసార్లు చెప్పినా వినం, హృదయం బండబారిపోతూ ఉంటుంది. దేవుని వాక్యంతో ఎంత గట్టిగా ఆ సుత్తి తీసుకొని కొడుతూ ఉంటున్నా, అబ్బో కష్టం. ప్రియులారా, కొన్నిసార్లు కొన్ని హృదయాలు పగలగొట్టాలి అంటే నీ హృదయాన్ని ఇంకా కఠినం చేసుకుంటున్నావా? దేవుని వాక్యానికి ఇంకా లోబడకుండా ఉన్నావా? అమ్మాయ, ఇదిగో ఈ తెగుళ్ళన్నీ ఎందుకు వచ్చాయో దేవుని లేఖనాలు సుస్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నాయి. అయితే ఈ తెగుళ్ళు ఏవి కూడా నీ గుడారాన్ని సమీపించవు. ఎప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిది, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. అమ్మా, దేవుని వాక్యాన్ని వింటున్నావా? ఎలా వింటున్నావు? శ్రద్ధగా వినాలి. శ్రద్ధ అన్న పదమే, అది చాలా విశాల దృక్పథంతో ఉన్న పదం. ప్రియులారా, చాలాసార్లు మనం చాలా పనులు చేస్తాం కానీ శ్రద్ధగా చెయ్యం. యెహోవా కార్యాన్ని ఎలా అశ్రద్ధగా చేయువాడు చేస్తున్నాడు పాపం, కానీ ఎలా చేస్తున్నాడు? అశ్రద్ధగా చేస్తున్నాడు కాబట్టి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. కొన్నిసార్లు నీవు దేవుని వాక్యాన్ని వింటున్నావు కానీ శ్రద్ధగా వింటలేదు, శ్రద్ధ కలిగి వింటలేదు. అసలు ఎంతమంది ఈనాడు చెప్పండి దేవుని వాక్యం చెబుతూ ఉంటే కనీసం ఆ వచనాలన్నా రాసుకుంటున్నారా? ఆ అంశమన్నా రాసుకుంటున్నారా?
అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్న రాసుకుంటున్నారా? అసలు బైబిల్ తీస్తున్నారా ప్రియులారా? వచనాలు చెబుతుంటే కనీసం ఆ ప్రధానమైన అంశంతో కూడిన ఆ భాగమైనా తీస్తున్నారా? అసలు బైబిల్ తెరుస్తున్నారా? దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. మొట్టమొదటిగా దేవుని వాక్యానికి నీవు శ్రద్ధనివ్వాలి. తీస్తున్నావా? చదువుతున్నావా? ధ్యానం చేస్తున్నావా? చేయండి ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ వాక్యం దేవుడు నీకు నాకు మన చేతుల్లో పెట్టింది మన ఆశీర్వాదం కొరకే, మనం బలవంతులు అవటం కొరకే, మనం ధైర్యంగా ఉండటం కొరకే. రెండవదిగా ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఆయన దృష్టికి, నీ దృష్టికి కాదు, నీ దృష్టికి చాలా మంచిగానే కనపడతాయి, కాదని దేవుని దృష్టికి నీవు చేసే పని న్యాయమైనదిగా ఉందా? ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై. మూడవదిగా గమనిస్తాం, ఆయన చెప్పిన ప్రతి మాట, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలకు నీవేమవ్వాలట? విధేయులై. ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల. ఫోర్ కండిషన్స్, లైక్ ఫైవ్ కండిషన్స్. దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినాలి. రెండవదిగా గమనించినట్లయితే ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. మూడవదిగా ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించాలి. వీటన్నిటిని బట్టి నువ్వు నడవాలి. నీ నడవడిక ఈ రీతిగా ఉంటే నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను. అమ్మా, అయ్యా, మీ కుటుంబం మీదకి ఏ తెగులు రాకుండా ఉండాలి అంటే, ఏ కీడు రాకుండా ఉండాలి అంటే, ఏ రోగము రాకుండా ఉండాలి అంటే ఈ ఐదుటిని మనం పాటిస్తే చాలు. దీస్ ఆర్ ద ప్రీ కండిషన్స్. నేను దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తానయ్యా, దేవుని మాటకు నేను లోబడతానయ్యా, దేవుని కట్టడాలను అనుసరించి నడుస్తానయ్యా అని అంటే ఆయన నీ వైపు చూసి నీకు ఆయన భద్రతనేస్తాడు, నీకు కాపుదలేస్తాడు, నీకు కంచె వేస్తాడు. ఒకవేళ రోగముల బారిన పడిన వాళ్ళుంటే ఆయన పలుకుతూ ఉంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. అమ్మా, ఎటువంటి రోగముల బారిన నువ్వు పడున్నావో, ఎటువంటి వేదనకరమైన పరిస్థితులలో నువ్వు పడి ఉన్నావో, ఎంతమంది రకరకాల రోగగ్రస్తులై ఉంటున్నారు, వారందరికీ దేవుడిస్తుంటున్న వాగ్దానం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అమ్మా, ఆయన మనకు యెహోవా రాఫాగా ఉంటున్నాడు, ఆయన మన స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు. హీజ్ అవర్ హీలర్, హీజ్ అవర్ రిడీమర్. ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన మీద నీవు ఆధారపడు, ఆయన నువ్వు ఆనుకో, ఆయన వైపే చూస్తూ ఉండు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. పైన చూస్తాం, మారాను మధురంగా మార్చాడు ఆయన. నీ జీవితం చేదుగా ఉందా? దేవుడు మధురంగా మారుస్తానంటున్నాడు. మధురమైన అనుభవాలని జీవితంలో దయచేస్తానంటున్నాడు. మారా మధురంగా మార్చగలరు. అమ్మా, అయ్యా, ఈ భయంకరమైన పరిస్థితులలో ఇబ్బందులుంటే ఆయన సన్నిధికి వద్దాం, ఆయన వైపు చూద్దాం. కొంతమంది ప్రియులు ప్రార్థనా సహాయం కోరి ఉంటున్నారు.
ఇదిగో ప్రత్యేకంగా ఈ యొక్క విపత్కర పరిస్థితులలో బయట పనిచేస్తూ ఉంటున్న ప్రియుల కొరకు ప్రార్థన చేయండి. పిల్లారు పేర్లు రాసుకొని ప్రార్థన చేయండి, అంశాలు రాసుకొని ప్రార్థన చేయండి. నీకు ప్రార్థనకు ఎంతో సమయం ఉంది కనుక వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. ఇదిగో ఇలా ఎంతోమంది దైవ దాసులు ఇదిగో ఈ రీతిగా పరిచర్యలో ఉంటున్నారు, వారి కొరకు అదిగో పేరు రాసుకొని ప్రార్థన చేయి, ప్రార్థన చేయండి. ఎంతో విరివిగా దేవుని పరిచర్య యూట్యూబ్ ద్వారానైతేనేమి, ఫేస్బుక్ ద్వారానైతేనేమి, ఆ లైవ్ కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారానైతేనేమి, ఆ ఇటీవల జూమ్ యాప్ ద్వారా, ఒక మైక్రోసాఫ్ట్ యాప్స్ ద్వారా దేవుడు అద్భుతంగా దేవుని వాక్యాన్ని వినిపిస్తూ ఉంటున్నాడు, ద్వారాలు తెరుస్తూ ఉంటున్నాడు. కొన్ని కొన్ని గృహాలలో ఆ కొంత సమయాన్ని కేటాయించుకుని వారు దేవుని సన్నిధికి చేరి వస్తూ ఉంటున్నారు. చాలా సంతోషం అది. కొన్ని మాటలు దేవుని సన్నిధిలో దేవుడు నీ కుటుంబాన్ని సమకూర్చి దయచేస్తూ ఉంటాడు, ఆయన్ని స్తుతించండి. తలలో ఉంచుదా. గొప్ప దేవ, మీ కొందనాలు స్తోత్రాలయ్యా. నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే అని సెలవిచ్చి ఉంటుండగా ప్రభువా, అవును యెహోవా రాఫాక తండ్రి, అనేక మంది బిడ్డల జీవితాల్లో మీరు కార్యం జరిగించండి తండ్రి. కొంతమంది పడకలలో ఉంటున్నారు, కొంతమంది తండ్రి ఎదుగో హార్ట్ డిసీజెస్తో బాధపడుతూ ఉంటున్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసుకున్న ప్రియుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు తండ్రి. ఇదిగో స్టెంట్లు వేయబడిన ప్రియుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా ప్రభువా. క్యాన్సర్ రోగంతో బాధపడుతూ ఉంటున్న ప్రియుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. హైపర్ టెన్షన్, ఇదిగో తండ్రి షుగర్ డిసీజ్ తండ్రి, బీపీ ఓ ప్రభువా, రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటున్నా. కీళ్ళ నొప్పులు ఇదిగో తండ్రి ప్రభువా, ఇదిగో రుమాటిక్ పెయిన్స్ తండ్రి, ఎన్నో తండ్రి ప్రభువా బాధలతో తండ్రి రోగగ్రస్తులై ఉంటున్న పేషెంట్స్గా తండ్రి పిలువబడుతూ ఉంటున్న నీ ప్రియులు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. బాగు చేయవాడు మీరే యెహోవా, అదిగో స్వస్థపరచి యెహోవాను నేనే అని సెలవిచ్చి ఉంటుండగా తండ్రి ఇగో ప్రభు అట్టి వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. మరి ముఖ్యంగా ఈ సమయంలో ఇగో తండ్రి ప్రభు, ఈ కరోనా వైరస్ ప్రబలతో ఉంటున్న తండ్రి ప్రభు, ఈ వేళ అయ్యా అదిగో తండ్రి బిడల కాపుదల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ దినాన మీరు మాతో స్పష్టంగా మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ దరికి ఎదిగో ఏ తెగులు రాకుండా, ఎదిగో ఏ కీడు రాకుండా, ఏ రోగము రాకుండా ఉండాలి అంటే అవో తండ్రి వాక్యాన్ని శ్రద్ధగా వినాలని తెలియచేసినందుకై స్తోత్రాలు అయ్యా. నీ వాక్యం వింటామయ్యా, ఇదిగో తండ్రి ఆజ్ఞలు అవు ప్రభ పాటిస్తామయ్యా, మీరు ఇచ్చిన కట్టడలను తండ్రి ప్రభ అనుసరించి నడుచుకుంటాం తండ్రి ప్రభా. మీకు లోబడి తండ్రి ముందుకు సాగుతాం. మా కుటుంబాలను మీరు భద్రపరచండి, కాపాడమని, సంరక్షించమని. ఇదిగో తండ్రి అనేక మంది హెల్త్ వర్కర్స్, డాక్టర్స్, పోలీస్మెన్, బ్యాంకర్స్, అయా తండ్రి ప్రభా, ఇదిగో హైజీన్ వర్కర్స్, వీరందరూ అయా తండ్రి ఇదిగో ఆ యొక్క ఎసెన్షియల్ కమాడిటీస్ తండ్రి ప్రభు, ఆ లిస్టులో ఉంచిన వారందరూ, మీడియా వారు, వీరందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఓ ప్రభా, ఒకవేళ వ్యాధి తగులుతుందని తండ్రి ప్రభు తెలిసినా అదిగో తండ్రి సేవలో ముందుకు సాగుతూ ఉంటున్నారు. వారందరికీ మీ కాపుదలు ఇవ్వండి, మీ సంరక్షణ ఇవ్వమని, ఇదిగో మా టీవీ ముందు కూర్చున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.